दिशा डाउनलोड्स चूस्ते राष्ट्रंलो रिकॉर्ड संख्यलो कोटी 16 लक्षल मंदी अक्कचेल्लेम्मल चेतुल्लो ఈరోజు దిశ ఆపింది. ఈరోజు దాదాపుగా 15,000 గ్రామ సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయాల్లో అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ లో ఈరోజు ఒక మహిళ పోలీస్ కూడా ఈరోజు అక్కడ పనిచేస్తా ఉంది. ఇవన్నీ ఒక గొప్ప విప్లవానికి ఒక మార్పుకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఒక అక్కచెల్లెమ్మ మీద ఏదైనా కూడా ఒక అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న సంకేతం పంపిస్తా ఉన్నాం. ఒక సామాన్య అక్కచెల్లెమ్మే కాదు, పోలీసు వృత్తిలో ఉన్న అక్కచెల్లెమ్మలందరికీ కూడా మంచి చేసే దిశగా అడుగులు కూడా పడ్డాయి. ఇంతకు ముందు అయితే పోలీస్ స్టేషన్లలో ప్రతి చెల్లెమ్మకు కూడా తెలిసే ఉంటుంది, ఇంతకుముందు పోలీస్ స్టేషన్లలో అక్క చెల్లెమ్మలకు సపరేట్ గా రెస్ట్ రూమ్ ఉండేది కూడా కాదు. ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మహిళలకు సపరేట్ గా అక్క చెల్లెమ్మలకు సపరేట్ గా ఈరోజు వాష్రూమ్ ఉండడంతో పాటు బందోబస్తుకు వెళ్ళినప్పుడు కూడా ఈ అక్క చెల్లెమ్మలను బాగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు 18 క్యారవాన్స్ కూడా విషయ్ గోట్ ఎక్స్క్లూజివ్లీ వాష్రూమ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్స్ అన్నీ ఉండే 18 క్యారవాన్స్ కూడా ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నాం. మొత్తం 30 ఈ క్యారవాన్స్ లాంచ్ చేసే కార్యక్రమంలో 18 ఆల్రెడీ వచ్చేసే 18 ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం. మరో 12 కూడా రాబోయే రోజుల్లో అవి కూడా వస్తాయి. ఈరోజు ఈ క్యారవాన్స్ తో పాటు 163 దిశ పోలీస్ వెహికల్స్ 4-వీలర్స్ కూడా ఈరోజు ఇక్కడి నుంచి లాంచ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే 900 2-వీలర్స్ కూడా దిశ 2-వీలర్స్ ఆల్రెడీ ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా ఈ 163 4-వీలర్స్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకొని వస్తా ఉన్నాం. దిశ 4-వీలర్స్ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తా ఉన్నాం. ఇవి కాక ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి వెహికల్ ను దాదాపుగా 3,000 వెహికల్స్ ను జీపీఎస్ ట్యాగింగ్ చేసి దిశకు అనుసంధానం చేసి ఆ వెహికల్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ఏదైనా ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఒక 5 సార్లు గన తన ఫోన్ ఇలా ఊపింది అని అంటే చాలు, ఇలా షేక్ చేసింది అని అంటే చాలు, 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మ దగ్గరికి మన పోలీస్ సోదరుడు వెళ్లి చెల్లెమ్మ నేను నీ తోడుగా ఉన్నాను, ఏమి నీ సమస్య అని చెప్పి అడిగే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రెస్పాన్స్ టైంను 10 నిమిషాల్లోపే ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగిన 10 నిమిషాల్లోపే అక్కడికి చేరే పరిస్థితి రావాలి అని చెప్పి గట్టిగా ఇన్సిస్ట్ చేశాను కాబట్టి పాలరాజన్న రాజేంద్రనాథ్ రెడ్డిన అప్పట్లో డీజీపీగా ఉన్న గౌతమన్న కూడా ఈ విషయంలో బాగా కృషి చేశాడని కూడా ఖచ్చితంగా చెప్పాలి. అందరి కలిసికట్టుగా ఆ రెస్పాన్స్ టైం ఇంకా కుదించి ఇంకా వీలైనంత త్వరగా 10 నిమిషాలకే ఖచ్చితంగా 10 నిమిషాల్లోపే వీలైతే 10 నిమిషాలకి ఖచ్చితంగా అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెహికల్స్ ను కూడా లాంచ్ చేస్తా ఉన్నాం. ఈ దిశకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డినకు పాలరాజన్నకు ఇద్దరికీ కూడా ఇంకొకసారి కూడా అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాను. ఈ దిశ యాప్ కోసము ఈ దిశ పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా అన్ని రకాలుగా ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమాల పేరు మీద జగన్మోహన్ రెడ్డి పంచుతున్నాడంటే ఇంతకు మించి ద్రోహం ఏదైనా ఉంటుందా? ఇంతకు మించి ద్రోహం ఏదైనా ఉంటుందా? ఇదేనా మహిళా సాధికారత అంటే? ఇదేనా మహిళలకు మీరు చేస్తున్న పెద్దపీట అంటే? అంటే నీ చుట్టూ నీ భజన బృందానికి ఒకరికి ఎమ్మెల్యే ఇచ్చేసాను, ఒకరికి మంత్రి ఇచ్చేసాను, ఒకరికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసాను, మిగతా ఒక 10 మందికి చైర్మన్లు ఇచ్చేసాను, కాబట్టి మహిళలందరూ నా పక్షాన్ని ఉన్నారు అనుకోండి. నీ అవివేకం, నీకు దమ్ముంటే నీ తల్లిని నీ చెల్లిని ఇంకో చెల్లిని పక్కన కూర్చోబెట్టుకో ప్రెస్ మీటింగ్, నీ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి
అప్పుడు నువ్వు మహిళల పక్షాలు పోరాడుతున్నావు అన్న సంగతి కనీసం ఎవరికైనా అర్థం అవుతుంది? నీ తల్లి నీ గురించి సీమ్ అవడానికి పోరాటం చేసింది, ఈ రోజు నీ తల్లి పరిస్థితి ఎక్కడుందో నీకు తెలుసు. నీ చెల్లి ఊరూరా కాళ్ళు అరిగిపోయేలా తిరిగింది షర్మిల జగన్ వదిలిన బాణాన్ని అని. ఈ రోజుకి కూడా ఎక్కడో ఒక మూలన హైదరాబాద్ లో వేరే పార్టీ పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. నీ ఇంకో చెల్లి తన తండ్రిని కోల్పోయింది నిన్ను సీఎం చేయటానికి, తన తండ్రిని కోల్పోయింది. అటువంటి చెల్లికి కూడా సాయం చేయలేని దుస్థితిలో నువ్వుండి ఈ రోజు మహిళల పక్షాన పోరాడుతున్నాను, మహిళల సంరక్షణ గురించి పోరాడుతున్నాను, దిశ యాప్ తీసుకొచ్చాను, దిశ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాను, ఆ దిక్కుమాల దిశ వెహికల్స్ తీసుకొచ్చానని మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా? నీ ఇంట్లో ఆడబిడ్డలకి నీ వల్ల రక్షణ లేదు, రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి నీ వల్ల ఏ రక్షణ ఉంటుందని మేము అనుకుంటామని మీరు అనుకుంటున్నారు? ఈరోజు దిశ యాప్ పెట్టేశారు, దిశ వెహికల్స్ పెట్టేశారంటే నమ్మడానికి ఆడవాళ్ళు ఏమని వెరివాళ్ళ కనిపిస్తున్నారా? అంటే ఒక్క విషయం గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు మీరు చేస్తున్న దిశ 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 అని చెప్పి ఎన్నిసార్లు మోసం చేశారో స్కామ్లు అని చెప్తున్నా. మీరు చెప్పిన నాటు సారా ప్రబలు పోవడం వల్ల ఇక్కడ విపరీతంగా నేరాలు పెరిగిపోతున్నాయి, ఆడబిడ్డలకు రక్షణ కూడా లేకుండా పోతుంది. నిన్న కాక మొన్న వెంకటగిరిలో ఒక ఆడబిడ్డని ఇంట్లో ఉంటే లోపలికి వెళ్ళి చాకుతో వెళ్ళి మెడ పోసి వచ్చాడంటే ఎంత బరితెగింపు కాకపోతే ఈ రోజు వాళ్ళకి, ఎంత భయం లేనితనం కాకపోతే ఈ రోజు ఆడబిడ్డలు గొంతు కోసం చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈ రోజు నాటు సారా తాగి ఈ రోజు మన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఏరియాలో ఆటో డ్రైవర్లు ఇద్దరు ఆడబిడ్డల్ని అత్యాచార యత్నం చేసి వాళ్ళకి వల్గర్ గా వాళ్ళ ఫోటోలు తీసి షేర్లు చేస్తున్నారు. అంటే ఎంత నీచమైన పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఎంత నీచమైన పరిస్థితుల్లో మహిళలు ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒక పక్క నాటుసారా ప్రబలిపోయి ప్రాణాలు కోల్పోయి ఆడబిడ్డలందరూ రోడ్ల మీదకి వచ్చి భర్తను కోల్పోయి బిడ్డల్ని పెట్టుకొని పోషించుకోలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడు ఒక ఎత్తు అయితే, అదే నాటుసారాకి వ్యసనానికి బానిసలైపోయి ఆడబిడ్డల్ని ఆట బొమ్మలుగా చూస్తూ ఇంట్లోకి వచ్చి కూడా పీకలు కోసేసే పరిస్థితి ఉందంటే ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలకు చేసే ద్రోహం ఏమిటండి? ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఇన్ని జరుగుతున్నా చుప్చాప్ గా ఉంది మహిళా కమిషన్. ఎవడైనా తెలుగుదేశం పార్టీ వాడు ఎక్కడ దొరుకుతాడు, తెలుగుదేశం పార్టీ వాడు మహిళల గురించి ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడితే దాని గురించి ఎంక్వైరీలు వేసేసి దాని మీద అరెస్ట్ వారెంట్లు ఇచ్చేసి నిర్భయ యాక్ట్లు పెట్టడానికి కూడా రెడీగా ఉండే మహిళా కమిషన్, ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు నిర్భయ యాక్ట్ మీరు ఇప్పటి వరకు ఎందుకు అవైల్ చేసుకోలేకపోతున్నారు? మద్యం తాగి ఇంతమంది చనిపోతున్నా కూడా ఎందుకు దీని మీద ఎంక్వైరీ వేయడానికి కూడా మీరు ముందుకు రాలేదు మహిళా కమిషన్? కనీసం మహిళా హోమ్ మినిస్టర్, అసలు ఎందుకమ్మా నీకు ఆ హోమ్ మినిస్ట్రీ, రిజైన్ చేసి ఇంట్లో కూర్చో. ఒక ఆడబిడ్డని కూడా రక్షించుకోలేని, ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని కూడా రక్షించుకోలేని ఒక హోమ్ మినిస్ట్రీ ఉంటే ఎంత, ఊడితే ఎంత? నిజంగా ఈ సమయంలో రిజైన్ చేసి ఆడబిడ్డలు రక్షించుకోలేకపోతున్నాను కాబట్టి రిజైన్ చేస్తున్నాను, నువ్వు రిజైన్ చేస్తుంటే నిన్ను ఆడబిడ్డలో మహిళా సామ్రాజ్యం నిన్ను ఎక్కడో కూర్చోబెట్టేది. ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక ఆడబిడ్డను రక్షించుకోలేకపోతే ఎందుకు నీకు? కనీసం ఒకసారి ఆలోచిస్తున్నారా? ఎప్పుడు చూడు భజన చేయడం. నీ మంత్రి పదవులు రక్షించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత భజన చేస్తున్నారంటే అబ్బబ్బబ్బా, అది భజన కాదండి బాబు, చిడతల భజన అయినా ఇంకా తక్కువగా ఉంటుందేమో, అంతకు మించి భజన చేస్తున్నారు. అక్కడ ఒక ఎమ్మెల్యే ఆడపిల్లల గురించి అసభ్యంగా మాట్లాడుతూ లేఖి భాషలు మాట్లాడుతూ ఉంటే, ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? అసెంబ్లీలో కూర్చునేటప్పుడు ఒకడు బయటకు వచ్చి ముండా అని మాట్లాడతాడా? అక్కడికి అమ్మ లేదా, అక్క లేదా, చెల్లి లేదా, తల్లి లేదా, కూతురు లేదా? అవతల వాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కనీసం మినిమం కామన్ సెన్స్ తో మాట్లాడాలని, మినిమం కామన్ సెన్స్ లేని సభలో మీరుండి సిగ్గుపడకపోవడం నిజంగా మాకు సిగ్గనిపిస్తుంది. అలాంటి అందరూ కూర్చుని నవ్వుకుంటుంటే కనీసం మీకు సిగ్గనిపించట్లేదా? అలాంటి సభలో కూర్చుని నవ్వుకుంటూ ఉంటే రేపు పొద్దున్న అదే పరిస్థితి మీకు వస్తే, మీ గురించి ఎవడైనా మాట్లాడితే అదే మాటలు మాట్లాడితే అలాగే నవ్వుకుంటారా మీరు మీ చీఫ్ మినిస్టర్ కలిసి? ఈరోజు ఆడబిడ్డల ప్రాణాలు పోతున్నాయిరా భగవంతుడా, సాయం చేయాల్సిన మీరేమో లేఖి భాషలు మాట్లాడుతున్నారు, తిరిగి వాళ్ళని చాలా నీచంగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. ఆ రోజు చనిపోయిన వెంటనే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించుకుని నిన్న కాక మొన్న ఎమ్మెల్యేస్ని పంపించి ఆ ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళకి చేతికి అందేటట్టు చేసి వాళ్ళ పక్షాల పోరాటం చేయడానికి అసెంబ్లీలో దీని మీద ఒక చర్చ జరగాలని పట్టుబడతా ఉంటే కనీసం అందులో మినిమం 1% కూడా బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ఈరోజు 151 మంది మంద ఉన్న వైఎస్ఆర్సిపి ఏం చేస్తుందని అడుగుతున్నాను. Please subscribe to Andhrodayam TV channel.
Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.